ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ రోజున గృహ వైద్యంలో ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు అలాగే అక్క చెల్లెలు కూడా మాకు చిన్న వయసులోనే ఎంటికలు తెల్లబడిపోతున్నాయి, తల వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, గ్రే హెయిర్ వచ్చేస్తుంది, ఏదైనా అంటే అలాంటి రాకుండా అడ్డుకోవడానికి, అంటే వెంట్రుకలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాదు, రాకుండా అడ్డుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా మన ఇంట్లో దొరికే వస్తువులతో అడిగారు. మన పెద్దలు గృహ వైద్యంలో, ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఉపాయాలు చెప్పారు. దాంట్లో ఈరోజు మనకి తేలిగ్గా దొరికే పదార్థాలతో మీకు ఉపాయం చెప్తాను. ఈ పదార్థాన్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయానికి కావాల్సింది కరక్కాయ, అలాగే తేనె. మీరు అనుకోవచ్చు ఇవి రెగ్యులర్గా అన్ని రకాల మందులకి వాడుతూ ఉంటారు కదా అని. ఇచ్చే విషయం ఏంటంటే, కరక్కాయని తేనెని ఒక పద్ధతిగా సేవించినట్లయితే, అంటే ప్రతిరోజు కూడా కరక్కాయ పౌడరు 3 నుంచి 5 గ్రాముల మధ్యలో ఒక చెంచా మామూలుగా, అంటే టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్ తేనెలో ఈ కరక్కాయ పౌడర్ని కనుక కలుపుకొని కనుక రోజు తీసుకుంటూ ఉంటే మీకు వెంట్రుకలు నెరవు, అంటే తల అంటే మామూలుగా త్వరగా మెరిసిపోతుంది, తెల్లబడిపోతున్నాయి, గ్రే కలర్ వచ్చేస్తుంది అంటూ ఉన్నారు కదా, అలాంటివి రాకుండా అడ్డుకుంటుంది. విచిత్రంగా అనిపించవచ్చు, ప్రతిరోజు కూడా మీరు ఈ తేనె కరక్కాయ పౌడర్ తీసుకుంటే ఆరోగ్యపరంగాను, అలాగే మన తల వెంట్రుకలకు సంబంధించిన విషయంలోనూ మనకి అద్భుతంగా సహాయం చేస్తుంది. ఇది మన పెద్దలు, పూర్వీకులు పూర్వం రోజుల్లో రెగ్యులర్గా వాడుతూ ఉండేవారు. వారికి ఇప్పటికీ కొంతమంది ఏజ్లో, అంటే ముసలివారు కూడా వాడుతూ ఉన్నవారు ఉన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, అలాగే మన తల వెంట్రుకలు కూడా మెరవకుండా ఉంటాయి. ఇది ఆడవారైనా మగవారైనా, చిన్నపిల్లలు కూడా, అంటే టీనేజ్లోకి వచ్చిన వారికి కూడా, కొంతమందికి బాలమిరపు ఉంటుంటాం కదా, వారు కూడా వాడవచ్చు. వాడటం వల్ల కొంతవరకు ఏదైతే మార్పు ఉందో దాన్ని అడ్డుకుంటుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇది 3 నుంచి 5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ తేనె కూడా మీకు ఒరిజినల్ జెన్యున్గా ఉండడానికి, అంటే మామూలుగా మీకు ఈ తేనె పరిశ్రమతో అమ్మేవారు ఉంటారు, వారి దగ్గర తీసుకోండి. అలాగే రోడ్డు పక్కన పెట్టి కొంతమంది అమ్ముతూ ఉంటారు, బెల్లం పాక అమ్ముతూ ఉంటారు, అది తీసుకోమాకండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే మీరు దీన్ని ప్రతిరోజు కూడా మీరు రోజుకొక్కసారైనా తీసుకోవడానికి అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. మన పెద్దలు, మన పూర్వీకులు, మన ఋషులు మన జీవన విధానంలో ఇవన్నీ భాగంగా చేసి వదిలేశారు. కాలక్రమేణా మనం వదిలేయటం వల్ల మన త్వరగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నపూర్వకంగా మీరు చేయండి, ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు అనుమానం రావచ్చు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. తక్కువ మోతాదులో తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎక్కువ తీసుకుంటేనే కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.